హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గెల్విని. ఈరోజు బ్లాగ్లో మేమందరం కలిసి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరబోతున్నాము. ఆ వీడియో గ్లిమ్సెస్ అండ్ అక్కడ కొన్ని క్లిప్స్ అయితే నేను వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మా ఊరు నుంచి మంగళగిరి వచ్చేసి 18 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 25 to 30 మినిట్స్ ఆఫ్ జర్నీ పడుతుంది మాకు. సో వెంటనే మేము మంగళగిరి అయితే రీచ్ అయిపోయాము. మేము వీక్ డే వెళ్ళడం వల్ల పబ్లిక్ హాలిడే రోజు ఎవరూ ఉండర్లే అని అనుకున్నాం, కానీ మేము ఎంట్రన్స్లోనే చూసినట్లయితే చాలామంది అయితే కనిపించారు. మనకు అక్కడ టూరిస్ట్ బస్సెస్ వ్యాన్స్ ఇవన్నీ కూడా చూసి చాలా క్రౌడ్ ఉంటుందని డిసైడ్ అయిపోయాము. అండ్ కింద కూడా మనకి ఒక టెంపుల్ ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపులే. మాకు ఈ గుడి గోపురం చూసిన ప్రతిసారి ఒక మెమరీ అయితే గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ గోపురం చాలా హైట్లో ఉండడం వల్ల మేము చిన్నప్పుడు నెలల పిల్లలుగా ఉన్నప్పుడు ఈ గోపురం కనిపించేంత వరకు చూస్తూ ఉండేవాళ్ళమంట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ గోపురం ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు కూడా తలెత్తుకొని అంతే చూస్తూ ఉండేవాళ్ళమంట. సో చూసిన ప్రతిసారి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. అండ్ టైమింగ్స్ అయితే క్లోజ్ చేసేస్తారు, డైలీ అయితే 3:30 వరకే ఉంటుందంట గుడిపైన టెంపుల్. సో క్లోజ్ చేస్తారు, ముందైతే మనము పైకి వెళ్ళి చూసొద్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దారిలో వెహికల్స్ చూస్తేనే అర్థమైంది ఫుల్ రష్ ఉంది పైన అనేసి. పార్కింగ్కి కూడా ప్లేస్ లేక వీళ్ళు దారిలోనే పెట్టుకొని వెళ్ళారు పైకి. సో మేమైతే కొంచెం సేపు వెయిట్ చేసాము, పార్కింగ్లో మనకి దొరికింది, అలా పైకి అయితే వెళ్ళాము. అండ్ పబ్లిక్ హాలిడే రోజు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత దూరం నుంచి అంటే చాలామంది తిరుపతి నుంచి వచ్చారంట, కర్నూలు నుంచి వచ్చారంట, చాలా చాలా ప్లేసెస్ చెప్పారు. అండ్ మనకి క్రౌడ్ చూసాక అర్థమైపోయింది బాబోయ్ ఆల్మోస్ట్ 1 అవర్ వరకు అయితే వెయిటింగ్ పడుతుంది అనేసి. సో మాకు కూడా ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ అయితే వెయిటింగ్ ఉంది. లాంగ్ వీకెండ్ అనేది కూడా ఒక రీజన్ అన్నమాట చాలామంది రావడానికి. ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది ఆ వీకెండ్ చూసుకొని వచ్చారని అనిపిస్తుంది. సో మొత్తానికైతే టెంపుల్ కలకలలాడిపోయింది, మాకైతే వెయిటింగ్ టైం అయితే చాలాసేపు పట్టిందని చెప్పాలి. మేమైతే వెయిటింగ్ చేస్తున్నంతసేపు కూడా పైనుంచి మంగళగిరి వ్యూ చూస్తూ ఉన్నామన్నమాట. సో ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూస్తున్నాము. అండ్ మనం పైనుంచి చూసినట్లయితే గాలి గోపురం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి టెంపుల్లో ఇలా డిస్ప్లే చేసినటువంటి మంత్రాలు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకుంటూ దర్శనం చేసుకున్నంత వరకు మేము ఇవన్నీ చేసుకుంటూ చదువుకుంటూ టైంపాస్ అయితే చేసాము. అండ్ అంతేకాకుండా మనం కింద వచ్చేటప్పుడే మనకి కొబ్బరికాయలు పూలు అండ్ పానకానికి సంబంధించిన టోకెన్ అయితే కిందనే మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి మనకి ఇక్కడ పానకం అయితే మన టోకెన్ తీసుకున్నట్లయితే పూజారి మన తరపున పోస్తారన్నమాట పానకము. కాబట్టి ఆ టోకెన్ అవన్నీ తీసుకొని మేము రెడీగా ఉన్నాము. మీరు దర్శనం చేసుకోవడానికి దారి అన్నమాట ఇదంతా కూడా చాలా రద్దీగా ఉంది. సో అది మనం చేంజ్ చేయలేము కాబట్టి ఈలోపు టెంపుల్ యొక్క అంబియన్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇటు పైనుంచి వెళ్తే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట అమ్మవారి గుడి.
మనం దర్శనం చేసుకోవడానికి అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తామన్నమాట. ఇట్లా పక్కకు బయటికి రాగానే మనకి పైకి వెళ్ళడానికి రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానంకి వెళ్ళడానికి దారి ఉంటుంది స్టెప్స్గా. సో ఇది వచ్చేసి లోపలికి దర్శనం చేసుకొని అలా పానకాలు తీసుకొని వెళ్తూ ఉంటారు అటు సైడ్ నుంచి. ఇంకా ఇక మీదట క్యాప్చర్ చేయడం కష్టం అని చెప్పేసి ఇక్కడతో అయితే ఇక్కడ లోపల ఆపేశాను. అండ్ మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ గరుత్మంతుడి గుడిలాగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది పూలు వేసి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. సో ఇక్కడి నుంచి మనము పైకైతే వెళ్దాము. పైకి వెళ్ళాక టైమింగ్స్ దాటిపోయినాయి అని చెప్పేసి రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానం క్లోజ్ చేశారు. బట్ చాలామంది భక్తులు వస్తున్నారని చెప్పేసి ఓపెన్ చేస్తారు అనగా ఈలోపు పక్కనే ఉన్నటువంటి కొండ గుహ ఉంటుంది. ఇక్కడ పక్కనే ఈ గృహ అనేది కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ఉండవల్లి కేవ్స్ అనేది ఐడియా ఉన్నట్లయితే మీకు ఆ కేవ్స్కి కనెక్టివిటీ ఉంటుందంట ఇక్కడ నుంచి అక్కడికి ఇంతకుముందు ఉండేది అంట. అండ్ ఇక్కడ మనకి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. మనం కొంచెం క్లోజ్ లుక్ వేసుకున్నట్లయితే పైన అంతా గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా కానీ మీకు పెద్ద పెద్ద సైజులో కనిపిస్తూనే ఉంటాయి. మీకు వీడియోలో చూసినట్లయితే అక్కడ మూమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ గబ్బిలాలు అన్నమాట పైన ఉన్నటువంటి బ్లాక్. ఈలోపు మనకి అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేశారు అంటే మళ్ళీ మేము అక్కడ దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ నేను కొంచెం వరకే షూట్ చేయగలిగాను ఎందుకంటే ఎవరన్నా చూసి వీడియోస్ నాట్ అలౌడ్ అంటే బాగోదు అనేసి. సో నెక్స్ట్ పక్కనే ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శించుకున్నాము. మనం గుహలోంచి జస్ట్ లెఫ్ట్కి వెళ్తేనే ఇక్కడ మనము ఈ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు ఓవరాల్ చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్లో అందరూ ఒంగోని కిందకి వెళ్తున్నారు కదా, అక్కడే మనం ఇందాక చూసినటువంటి అనంత పద్మనాభ స్వామి ఉంటారు. అండ్ నా వెనకమాల చూస్తున్నటువంటి గుహ వచ్చేసి మనము చెప్పుకున్నాం కదా ఉండవల్లి కేవ్స్కి కనెక్టివిటీ ఉండేది అంట అనేసి అది ఉంటుంది. అండ్ రైట్ సైడ్లోనే అమ్మవారి దేవస్థానం ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇక్కడ భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటారు. సో ఆ ప్లేస్ అనేది అక్కడ. మనం పైనుంచి మళ్ళీ కిందకు వెళ్తూ ఉంటుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి దర్శనం కూడా మనకు అవుతుంది అన్నమాట. మనము కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది, మనం పైనుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఇది లాక్ చేసి గ్రిల్స్ పెట్టేసి ఉంటుంది. అండ్ కాయిన్స్ అక్కడ ఎలా అంటించారు ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు, లేదా అంటించాక మనకి గ్రిల్స్ అనేది పెట్టారా అనేది తెలియని విషయం. సో మొత్తానికి ఇక్కడికి వస్తే మనం చాలా దేవతల దర్శనం, చాలా దేవుళ్ళని దర్శించుకోవచ్చు. అండ్ పైన కంప్లీట్ చేసుకొని కిందకి మనం వెళ్తుంటే మొక్కులు ఉన్న వాళ్ళు లేదా ఎవరైనా దీపాలు పెట్టాలి, ఒత్తులు పెట్టాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ ప్లేస్లో పెడుతూ ఉంటారన్నమాట. అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఏదైతే పానకం టోకెన్ తీసుకొని స్వామివారికి పానకం పోస్తామో రెస్ట్ ఆఫ్ ది పానకంని మనం ఇలా బాటిల్స్లో తెచ్చుకోవచ్చు అన్నమాట. సో మంగళగిరి వెళ్ళాక అక్కడ ఫేమస్ అయినటువంటి చీరలు ఈ షాపింగ్ని చూడకపోతే ఎలా, జస్ట్ చూసొద్దాము అసలు ఏమేమి టైప్స్ ఆఫ్ ఉంటాయో చూద్దాము అని చెప్పి మేము వెళ్ళాము. అక్కడ షాప్ వాళ్ళతో మాకు ఉన్నటువంటి ఐడియాస్ చెప్పాము, దానికి రిలేటెడ్ చూపించారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి కలెక్షన్ కూడా చూపించారు. సో నేను వీడియో తీద్దాం అనుకున్నాను మేము ఏమేమి కొన్నామనేసి. అక్కడ వీడియో ఎక్కువ ఫ్లిక్కర్ అవడం బట్టి నేను ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను. అండ్ ఖచ్చితంగా మేము ఏమేమి కొన్నామనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో కూడా చూపిస్తాను. అండ్ జస్ట్ చూడడానికి వెళ్ళిన మేము 26,000 రూపీస్తో పర్చేస్ చేశాము. క్వాలిటీ మంచిగా ఉండడంతో కాంప్రమైజ్ అవ్వలేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ అండ్ శారీస్ తీసుకున్నాము. అండ్ మాకు డ్రెస్సెస్ కుట్టించుకోవాలి అని చెప్పేసి కొన్ని ఐడియాస్ ఉండబట్టి సో శారీ తీసుకొని వాటిని డ్రెస్సెస్ లాగా చేసుకున్నాము. అండ్ ఎలా చేసాము ఏంటి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. నేను వాటన్నిటినీ స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీది చూపిద్దాం అనుకునే లోపు మేము టైలర్కి కూడా ఇవ్వడం జరిగింది. సో అందువల్ల నేను అన్నీ షూట్ చేయలేకపోయాను. సో ఎప్పుడైతే వేసుకుంటానో నేను వాటి గురించి అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను. మంచి మంచిగా ఉంటే మంగళగిరిలో వాటి గురించి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు.
అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ షాపింగ్ చేయాలంటే మనం పూర్తిగా ఒక రోజు అంతా దీనికే కేటాయించుకొని రావాలి. సో మొత్తానికి మనకు కనిపిస్తున్నాయి కదా, అలా కొన్ని కొన్ని అయితే క్లిప్స్ తీసాను తీసుకున్న వాటి వరకు. అండ్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి బాగా నైట్ అయిపోయింది అనమాట. బాగా నైట్ ఇన్ ద సెన్స్ డిన్నర్ టైం అయింది. సో నైట్ వ్యూ కూడా ఒక్కసారి గ్లిమ్స్ తీద్దాము గాలి గోపురాన్ని అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ తీసుకున్న క్లిప్ ఇది. మంగళగిరి నుంచి విజయవాడ దగ్గరే కాబట్టి మేము అక్కడికి వెళ్ళేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని వద్దాం అనుకున్నాము. ఇక్కడ నైట్ లైట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మనకి టెంపుల్ కూడా పైనుంచి చాలా చక్కగా కనిపిస్తుంది, ఇంద్రకీలాద్రి అండ్ అమ్మవారి టెంపుల్ కూడా. దెన్ డిన్నర్కి మేము ప్లాట్ఫామ్ 65కి వచ్చాము. సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ట్రైన్ రెస్టారెంట్కి. సో దీని యొక్క అంబియన్స్ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఒక రౌండ్ వేసాము. మన జంక్షన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ అనమాట. మనకి ఆర్డర్ వస్తుంది అని తెలియడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనమాట. సో ట్రైన్ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వచ్చాను, ఎగ్జైట్ అవుతున్నాను. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు, వచ్చే ట్రైన్కి చేతులు అడ్డాలు పెట్టేసి ఆపేయడం అట్లా చేస్తూ ఉన్నారనమాట. సో అలా అయితే మేము స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము బేసిక్. అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కదా అని చెప్పేసి ఒక నాన్ వెజ్ ప్లాటర్ అయితే ఆర్డర్ చేసాము. దీంట్లో మనకి 5 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అయితే వస్తుంది. సో అది ట్రై చేద్దాంలే అనేసి అది ఆర్డర్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ది 5 వెరైటీస్. మనకి చికెన్, ప్రాన్స్ అండ్ మటన్ ఫిష్ కూడా ఇచ్చారు. సో దీస్ ఆర్ ద స్టార్టర్స్ అన్నమాట. నెక్స్ట్ అయితే మేము వచ్చేసి బ్లూ లాగన్ టవర్ అయితే ఆర్డర్ చేసాము. 5 మెంబర్స్కి సఫిషియెంట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ టవర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది మేము.
అసలు ఈ ట్రైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మన ప్లేస్కి ఎలా ఆగుతున్నాయో చూద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే చూసినట్లయితే ట్రైన్స్ మనకు రెడీగా పెట్టారనమాట, ఎవరి డిష్ వాళ్ళకి పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. అది అందరికీ తెలుసు కానీ ఒకసారి చూద్దాం కదా అని చెప్పేసి లైవ్గా వెళ్ళడం జరిగింది. సో ఇలా మన ఫుడ్ అయితే మన దగ్గరికి వస్తుందన్నమాట. అక్కడ ఆల్రెడీ పెట్టిన ఇంజన్స్కి సెట్ చేస్తారు పర్టికులర్ టేబుల్ అనేసి. సో అలా మన దగ్గరికి ఫుడ్ అయితే వచ్చేస్తుంది. అలా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉండగా అనుకున్నాం అనమాట, ఇక్కడ ఎక్కడో మన అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు కదా అనేసి చూస్తే మనకి దూరంగా కనిపిస్తుంది. దూరంగా ఇన్ ద సెన్స్ అక్కడ లైట్స్ ఏం లేవు కాబట్టి మనకి ఆగి మరీ జూమ్ చేసుకొని చూసుకుంటే మాత్రం కనిపిస్తుంది, లేదంటే అసలు కనిపించట్లేదు కూడా. ఆగి చూస్తే మనకి క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఒక సైడ్ కాపుకొని చక్కగా చూసేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. సో అలా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే న్యూ వీడియోస్ వస్తాయో అవన్నీ కూడా మీకు అప్డేట్లో ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.